మానసిక ప్రశాంతత శారీరక దారుఢ్యం క్రీడలతోనే సాధ్యమని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల వైపు దృష్టి సారించాలని అప్పుడే రాబోయే తరాలకి ఆదర్శంగా నిలుస్తారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్ పార్టీ కొల్చర మండల అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ పార్టీ సీనియర్ నేతలు జనార్దన్ రెడ్డి ప్రవీణ్లు అన్నారు. కొల్చర మండలం వై మాందాపురు గ్రామంలో గ్రామస్థాయి కబడ్డీ వాలీబాల్ పోటీలు గత 2 రోజులుగా నిర్వహిస్తున్నారు. క్రీడల ముగింపు కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మల్లేశంగౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వాలీబాల్ పోటీల్లో విజేతలుగా సుధాకర్ టీం, రన్నర్ గా సునీల్ టీం, కబడ్డీ పోటీలో విజేతలుగా ఆదర్శ్ గౌడ్, రన్నర్ గా ధనరాజ్ జట్లు నిల్వగా వారికి ట్రోఫీలను రాజిరెడ్డి స్థానిక నేతల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రాజిరెడ్డితో పాటు మల్లేశంగౌడ్, ప్రవీణ్ రెడ్డిలను క్రీడాకారుడు పార్టీ సీనియర్ నేత జనార్దన్ రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాజిరెడ్డి మల్లేశంగౌడ్లు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు జనార్దన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గోవర్ధన్, రవీందర్ గౌడ్, సయ్యద్ అక్రమ్, మహేశ్వర్ రెడ్డి, అంజాగౌడ్, రియాజ్ అలీ పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చినటువంటి ఈ గ్రామంలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి పెద్ద మనుషులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మరియు ముఖ్యంగా ఈ క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నటువంటి మరి ఇప్పుడు రాగానే నాకు అర్థమైంది, ఇంత చిన్న గ్రామంలో ఇంత యువకులు గ్రౌండ్లో ఉండి పండుగ వాతావరణాన్ని ఇంకా కళ్ళ విందుగా చేసుకుంటూ ఈ క్రీడల్లో పాల్గొన్న స్ఫూర్తిని చూస్తుంటే పిల్లలకు ఎంత శ్రద్ధ ఉన్నది క్రీడల పట్ల అనేది అర్థమైంది. ఇంకపోతే ఇంకా చిన్న పిల్లలు ఉన్నారు, ఇంకా ప్రస్తుతంగా చూస్తున్నా వాళ్ళు వస్తుంటే వాళ్ళలో కూడా అంత ఉత్సాహం కనబడుతుంది. అంటే మీరు ఇంకా పెరగబోయే పిల్లలకు కూడా మీరు స్ఫూర్తినిస్తున్నారు కాబట్టి మేము మీకు ప్రత్యేకమైన అభినందనలు. ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు క్రీడలంటే మనిషికి మొట్టమొదటగా మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆటలు ఆడిపోయి ఇంత తిని పడుకుంటే ఎంత నిద్ర పడుతుందో మనకు అందరికీ తెలుసు. అంటే ఇలాంటి రంది లేకుండా పండుకోగలుగుతాం. అంటే ఆటలు ఆడడం వలన మానసిక ప్రశాంతత దొరుకుతున్నారు, అదొకటి. రెండవది ఏమవుతుంది, పోటీతత్వం ఏర్పడుతుంది. జీవితంలో కూడా మన జీవితంలో ఎట్లా పోటీ పడాలి, ఒకరికంటే ఒకరం ఇంకా పైకి ఎట్లా రావాలి. ఆటల్లో కూడా ఎట్లుంటుంది, వాళ్ళు లేచి కట్టుకొట్టిన అనేవరకల్లా మనం ఎట్లా కొట్టొద్దు అని అనిపిస్తుంది. అట్లనే ఇన్ని ఈ ఆట మనం గెలిచినాం అంటే మళ్ళీ ఆట మనం ఎందుకు గెలవద్దు అని ఓడిపోయిన వాళ్ళు అనుకోవాలి. అట్లనే జీవితంలో కూడా ఒక పలాని ఇంట్లో పిల్లగాడు ఇలా ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యిండు అంటే నేనెందుకు పాస్ కావద్దు. ఇదంతా కూడా మూలం మనం ఆటలలోనే నేర్చుకుంటాం, అది ఆ పోటీ తత్వం అనేది. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రాధాన్యత క్రీడలు అనేటివి. నైపుణ్యం కోసం యువకులను ప్రోత్సహించడం ఎంతో లాభదాయకం. ఈరోజు గ్రామస్థాయిలో ఆయన రేపు మండల స్థాయికి ఎదగచ్చు, మండల స్థాయిలో జిల్లా స్థాయికి ఎదగచ్చు. వాళ్ళ స్పిరిట్ని గుర్తుపట్టి మనం ఇలాగే క్రీడాకారులను ప్రోత్సహిస్తే ముందు మన మండల స్థాయి, జిల్లా స్థాయి పేరు తెచ్చి మన గ్రామానికి పేరు తెచ్చే క్రీడాకారులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇప్పుడు